వచ్చారా? ఇటు వచ్చి అవుతారా? అందరికీ నమస్కారం అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక గ్రామం. నా పేరు నిదానపల్లి బాలకృష్ణ సన్నా బోపయ్య. మాకు కుమ్మరి ఇనాం భూమి 923 సర్వే నెంబర్లో 3 ఎకరాలు ఒక కుంట నైజాము వారు ఇచ్చి ఉన్నారు. 1955, 1972 ఓఆర్సి అన్నీ ఇచ్చి ఉన్నారు. అట్టి భూమికి సంబంధించి ఈరోజు కొంత రికార్డు అవకతవకలు జరిగి ఉన్నాయి. అవకతవకలను అనుసరించి నేను ఏదైతే అశ్వాపురం తహసీల్దారి వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసి ఉన్నాను. ఆర్టీఏ చట్టం కింద 2005 ఆర్టీఏ చట్టం కింద నేను దరఖాస్తు చేసి ఉన్నాను. అక్కడ ఉన్న అధికారి ఏదైతే ఆర్టీఏ చట్టం సంబంధించిన అధికారి గారి వారి దగ్గరికి వెళ్ళగా వారి పేరు రమేష్ గారు, యూడీసీ గారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ దరఖాస్తు చూసి అసలు దీనికి ఎటువంటి రికార్డు ఇక్కడ తయారు చేయలేదు, ఎటువంటి రికార్డు లేదు అని చెప్పి ఉన్నారు. మరి ఆన్లైన్లో చూస్తే 923/1 అని అక్కడ ఆన్లైన్లో వస్తుంది. మరి బై వన్ ఎలా వచ్చింది? మా కుటుంబ సభ్యులు ఎవరైనా అమ్మారా? మా కుటుంబ సభ్యులు ఎవరైనా ఇచ్చారా? మరి ఇన్ని రోజులు లేనిది ఈరోజు 923/1 అని ఎలా సాధ్యపడిందో వారు గమనించాల్సిన అవసరం ఉంది. అయ్యా జిల్లా కలెక్టర్ గారు, దీనిపై సరియైన విచారణ జరిపించండి. దీని మీద జరిగిన అవకతవకల్ని మరియు తహసీల్దార్ గారు కొంత తప్పు దోవ పట్టించి ఉన్నారు, దాని మీద మీరు చర్య తీసుకోవాలి. ఇక్కడున్న యూడీసీ గారు వారు దుర్భాషలాడుతూ అసలు బయటకు వెళ్ళు అనే ఒక సమాధానంతో నన్ను ఇబ్బంది పెట్టి ఉన్నారు. వారు అదేవిధంగా పనిచేయకుండా కుర్చీలో సరదాలతో వారు గేములు ఆడుకుంటూ వారు ఏ పని చేయకుండా ఉన్నారు. మరి ఆర్టీఏ చట్టాలని ప్రజలు పెట్టిన దరఖాస్తులు వాటికి సమాధానాలు సరిగా లేవని ప్రతి ఒక్కరు ఇక్కడ గోడు వినబోసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ అశ్వాపురం తహసీల్దారి ఆఫీసులో ఏం జరుగుతుందో, ఈ అశ్వాపురం ఆఫీసులో ఏ రికార్డులు మాయమవుతున్నాయి, ఏ రికార్డుల ద్వారా ప్రజలకి అన్యాయం జరుగుతుందనే విషయాన్ని గమనించి ఈ యొక్క అశ్వాపురం తహసీల్దారి కార్యాలయాన్ని పరిగణనలో తీసుకోవాలి. ఇక్కడ ఎంతోమంది గోడు వెళ్ళబోసుకుంటున్నారు. మరి నా వల్ల నేను ప్రజల్లోకి చెప్పే విషయం ఏంటంటే నా వల్ల ఎవరికైనా న్యాయం జరిగిద్ది అంటే అది నా ద్వారా అయితేనే కొంత తెలియజేయగలుగుతాననే ఒక నమ్మకంతో ఈరోజు నేను ఈ ఉద్దేశంలో ఈ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. అయ్యా ప్రతి ఒక్కరు గమనించండి, సమాచార చట్టం 2005 దాని యొక్క ఉద్దేశం ఏమిటో అది ఒక గన్ను లాంటిది, ఆయుధం లాంటిది. ఆ పెన్నుకున్న పవరు, ఆ ఒక చట్టం విలువ ప్రతిదీ గమనించి దాని యొక్క ఉద్దేశాన్ని మీరు ప్రతి అధికారి కూడా సహకరించి ప్రతి ఒక్కరికి ప్రజలకి న్యాయం చేయవలసిందిగా తమని కోరి ప్రార్థించుతున్నాను. జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, అదనపు కలెక్టర్ గారు కావచ్చు, పరిశీలన చేయండి. ఇక్కడ కంచే చేను మేస్తుంది. ఈ ఆఫీసుల పరిస్థితి అధోగతంగా మారింది. దీని పరిగణనలో తీసుకొని రికార్డులు మారిన పరిస్థితులు, రికార్డులు అడ్డగోలుగా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితిని మీరు దయచేసి గమనించాలని తమని కోరి ప్రార్థించుతున్నానండి.